మాధవుని శ్రీనివాస్ గౌడ్ పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర కార్యదర్శిగా నీతి నిజాయితీతో ఎదిగిన నేత బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మాధవునికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి బండారు ప్రసాద్ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో మాధవుని శ్రీనివాస్ గౌడ్ ను కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. సందర్భంగా మాధవుని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, చింత ముత్యాలరావు, బొజ్జ శేఖర్, భూపాల్, మురిశెట్టి నాగేశ్వరరావు, రావిలాల వెంకట్, కంకణాల నాగిరెడ్డి, గడ్డం మహేష్, వంశీ, దాసరి సాయి, చెర్లపల్లి గణేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా అవకాశం ఇచ్చినందుకు మరియు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలకు, దీనికి సహకరించినటువంటి మా యొక్క నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మిగతా జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు యువ నాయకుడు, పార్లమెంట్ సభ్యులు, మరి ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగేటటువంటి తరుణంలో మరి బండి సంజయ్ గారు, ఈ రాష్ట్ర నాయకులు అందరూ కూడా గత కొన్ని రోజులుగా మరి కసరత్తు చేసి ఈ రాష్ట్రానికి కొత్త సారథ్యం మరి యొక్క కంపెనీ ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క కమిటీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ యొక్క దొరల పాలనకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మరి ప్రజా ఉద్యమాలు చేపట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ప్రబలమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దడం కోసం ఈ రాష్ట్రంలో అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చేంతవరకు కూడా మరి మేమందరం కూడా తీవ్రమైన కృషి చేస్తాం. దీనికి కార్యకర్తలందరూ కూడా సన్నద్ధం కావాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది. ముఖ్యంగా 70 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి కాశ్మీర్ సమస్యకు మరి 370 ఆర్టికల్ రద్దు చేసి పరిష్కారం చేయడం, మరి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల యొక్క మరి యొక్క ప్రకటనటువంటి కోరిక ఏదైతే ఉందో, భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మించబోతా ఉంది 5వ తారీఖున. అదేవిధంగా ఈ దేశాన్ని ప్రపంచంలోని ఒక అగ్రదేశంగా, శక్తివంతమైనటువంటి, సుసంపన్నమైనటువంటి దేశంగా తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో మోడీ గారు మరి నూతన ఎడ్యుకేషన్ పాలసీని కూడా మొన్ననే ప్రకటించడం జరిగింది. దీని పట్ల ప్రజలలో కూడా మంచి స్పందన వస్తుంది. అదేవిధంగా కరోనాను ఎదుర్కోవడం కోసం కూడా ఈరోజు మోడీ గారు తీసుకున్నటువంటి లాక్డౌన్ లాంటి చర్యలని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు కూడా అభినందిస్తా ఉన్నాయి. సంజయ్ గారు మన యొక్క నల్గొండ జిల్లాకు, నల్గొండ పట్టణం నుంచి మిత్రుడు మాధవుని శ్రీనివాస్ గౌడ్ గారికి రాష్ట్ర కార్యదర్శిగా స్థానం కల్పించడాన్ని హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పెద్దల ధోరణిలు ఒంగోలు నుంచి 3 సార్లు పోటీ చేసినటువంటి మనోహరెడ్డి గారికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా స్థానం కల్పించడం జరిగింది. మన యొక్క జిల్లాకు ఇద్దరికీ తన యొక్క పదాధికారులకు స్థానం కల్పించినందుకు నల్గొండ జిల్లా నుంచి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంటా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతు వేదికల పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల భూములు ఉంచుకోవడం, పేదల భూములు ఉంచుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు పత్రికలు చూసినాం, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు ఎక్కడైతే బీజేపీ టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉండబడినటువంటి గ్రామాల్లో ప్రభుత్వం అన్ని రకాలుగా అంగులుంటే మరి శాంక్షన్ చేసినప్పుడు కూడా బీజేపీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నందున రద్దు చేయడం జరిగింది. మన యొక్క జిల్లాలో కనుకూల్లో జిల్లా కలెక్టర్ పూర్తిగా కూడా టీఆర్ఎస్ పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఈ జిల్లాలో ఒక కార్యకర్తగా పనిచేస్తలేడు. ఈరోజు కీలుబొమ్మగా తయారైపోయాడు. ఒక ఐఏఎస్ అధికారులు ఎమ్మెల్యే చేతిలో, అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా ఉండటం ఇది
బాధాకరమైన విషయం ప్రజలకు మేలు చేయవలసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రోజు పూర్తిగా కూడా మరి అధికార పార్టీకి తొత్తులుగా మారడం ఈ జిల్లా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతా ఉంది పూర్తిగా కూడా జిల్లా కలెక్టర్ తన యొక్క తన ఆర్డర్ పాస్ చేసి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసి పంచాయతీరాజ్ డీఓ వచ్చి పూర్తిగా కూడా మరి కందుకూరు గ్రామంలో బీజేపీ సర్పంచ్ ఉన్నటువంటి నెపంతోటి రద్దు చేయడం జరిగింది కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు కలెక్టరేట్ ఉత్తర్వుల పైనే ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ మరి ముక్కుపోయడం కూడా జరిగింది అయినప్పుడు కూడా కలెక్టర్ తిరిగి రద్దు చేసి ఎమ్మెల్యేగా చెప్పిన విధంగా పక్క గ్రామానికి మార్చడం జరిగింది ఇదే విధంగా తీరేడు గ్రామంలో అనేక గ్రామాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రకంగా జరుగుతానని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు గజ్వేల్ సొంత ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మరి ఏలూరు అనేటువంటి గ్రామంలో ఒక దళిత పేద దళితుడు 13 గంటల భూమి ఉంటే ఈ యొక్క రైతు వేదిక పేరు లాక్కోవడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల సంగతి దేవుడేను కానీ ఈరోజు పూర్తిగా కూడా రైతు వేదికలు అన్ని కూడా ఈరోజు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాలయంగా మారబోతా ఉన్నవి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు సగం అందులో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు సగం ఉన్నాయి ఎక్కడ కూడా మరి నరేంద్ర మోడీ గారు పేరు లేకుండా చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి రైతు వేదికల పైన కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి నిర్మిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధుల యొక్క లెక్క అక్కడ చెప్పాలి అదేవిధంగా భారత ప్రధానమంత్రి గౌరవ మరి నరేంద్ర మోడీ గారి యొక్క పేరు ఖచ్చితంగా రైతు వేదికలో ఉండాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం మరో ముఖ్యమైన విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కరోనా విజృంభించి మారణ హోమం సృష్టిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం 5వ తారీఖు మీటింగ్ పెట్టి సెక్రటరీ గురించి మాట్లాడుతూ అంటున్నాడు సిగ్గుచేటైన విషయం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు అధికారుల మధ్య ప్రభుత్వ మంత్రుల మధ్య పూర్తిగా సమన్వయం లేదు మంత్రుల మధ్య ముఖ్యమంత్రి మధ్య సమన్వయం లేదు పూర్తిగా కూడా ప్రజల యొక్క ప్రాణాలతో ఇంట్లో ఈరోజు కేసీఆర్ చెలగాటం ఆడుతూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కేంద్ర మంత్రివర్యులు మరి హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రులు పర్యటిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం ఫామ్ హౌస్లకే పరిమితమైనట్టు ఒక రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రాణాలతో చెలగమాటం అంటున్నారు ప్రజల యొక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరి బిక్కుబిక్కుని జీవిస్తుంటే ఒక ధైర్యాన్ని కల్పించేటటువంటి ప్రభుత్వం ఒక పూర్తిగా కూడా ఒక భరోసా కల్పించడం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది మిమ్మల్ని ధర్నా చేయడం జరిగింది కలెక్టరేట్ ముందు ధర్నా చేసినాం హాస్పిటల్ ముందు ధర్నా చేసినాం పరికరాలు లేక ప్రాణాలు కోల్పోతుంటే మరి ప్రాణవాయువు లేకుండా పోతున్నది ఈ యొక్క హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ లేవు ఎక్విప్మెంట్ లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి 1275 మరి ఈ యొక్క రాష్ట్రానికి ఇస్తే వెంటిలేటర్లు ఇస్తే ఎక్కడ కూడా 600 కంటే ఎక్కువ లేదు నల్గొండ జిల్లా కేంద్రానికి నేను ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తీసుకొని పోయి విజిట్ చేస్తే ఎక్కడ కూడా పరికరాలు రాలేదు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ తీయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ మీద తీవ్రంగా హెచ్చరిస్తున్నాం రాబోయే రోజులలో బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా కూడా గద్దె దింపి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర పార్టీ పదాధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ దిశలో ముందుకు పోతామని ఈ సందర్భంగా మనం చేస్తూ మరోసారి మిత్రులు ఆత్మీయుడు మాధవని శ్రీనివాస్ గౌడ్ యొక్క మరి సేవలు పార్టీకి ఈ రోజు అవకాశం కల్పించింది వారి యొక్క నాయకత్వంలో నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ మరి అన్ని సామాజిక వర్గాలకు విస్తరింపజేసి అన్ని యొక్క మరి మారుమూల గ్రామాల పార్టీని బలోపేతం చేసి ఈ యొక్క నల్గొండ జిల్లాలో అత్యధికంగా కూడా రాబోయేటటువంటి రోజుల్లో రాబోయేటటువంటి ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని మరి ఎన్నికల్లో పూర్తిగా కూడా గెలిచిపోయే లక్ష్యంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పూర్తిగా కూడా ఎక్కడ వైఫల్యం ఉంటే అక్కడ ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఆలి వారి సమస్యల కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రాష్ట్ర కార్యదర్శిగా మరొకసారి మాధవని శ్రీనివాస గౌడ్ గారికి అవకాశం లభించడం యువకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆనాటి మైసేయ గారి స్ఫూర్తితోటి వారు ఈ యొక్క నల్గొండ జిల్లాల పార్టీని బలోపేతం చేస్తానని కృషి చేస్తారని ఆశిస్తూ మరొకసారి మా మిత్రుడు చిన్ననాటి మిత్రునికి ఈ యొక్క రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించినందుకు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రజనీకుమారికి కూడా ఈ జిల్లా నుంచి స్థానం కల్పించినందుకు కూడా ఒకసారి బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.